Welcome to DVSK lectures. In today's lecture, we are going to discuss about how much rank do we need to have in COMEDK exam to get a seat in RV College of Engineering, Bangalore. So, RV College of Engineering, Bangalore lo COMEDK rank ఎంత ఉంటే మనకి డిఫరెంట్ బ్రాంచెస్ లో సీట్ వస్తుంది అనే వివరాలు పూర్తిగా మనం డిస్కస్ చేద్దామండి. సో ఎవరైనా నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో మనము ఈ COMEDK మీద చాలా వీడియోస్ చేసామండి. సో చాలామంది మళ్ళీ అడుగుతూ ఉన్నారు, ఆ వివరాలు కావాలంటే నేను ప్లేలిస్ట్ చూపిస్తాను. COMEDK 2023 అని ఒక ప్లేలిస్ట్, దాంట్లో ఒక 8-9 వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. సో చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది, అప్పుడు ఈ ఆర్బీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మీద కూడా మనము ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఈ వీడియోలో మాత్రం ఎంత ర్యాంక్ ఉంటే మనకి డిఫరెంట్ బ్రాంచెస్లో ఈ ఆర్బీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో వస్తుంది అనేది పాయింట్ డిస్కస్ చేద్దామండి. సో COMEDK కట్ ఆఫ్ ర్యాంక్స్ లాస్ట్ ఇయర్ వరకు కానీ తీసుకున్నామంటే మొత్తం 3 రౌండ్స్ జరిగిందండి కౌన్సిలింగ్. ఇది అంటే థర్డ్ రౌండ్లో మనకి కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేటివి ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం. సో దీంట్లో వచ్చేసరికి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ 9409కి ఆగిపోయిందండి, ఇది థర్డ్ రౌండ్ కట్ ఆఫ్ ర్యాంక్. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ 2871 వరకు వచ్చిందండి. బయోటెక్నాలజీ 34252 వరకు వచ్చింది. కెమికల్ ఇంజనీరింగ్ 33748 వరకు వచ్చింది. సివిల్ ఇంజనీరింగ్ 42314 వరకు వచ్చిందండి. సో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 1314. యాక్చువల్గా ఇది ఇంతకుముందు 700-800 అట్టుండేది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనము కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ సైబర్ సెక్యూరిటీ అని తీసుకున్నామంటే 2687 అండి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ డేటా సైన్స్ అయితే 2080 వరకు వచ్చిందండి. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 14279. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 6283. సో ఇది అంతకుముందు అయితే ఇది 2500-3000 లోపలే ఆగిపోయేదండి. సో ఈసారి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్కి అన్ని కాలేజీలో కొంచెం డిమాండ్ తగ్గడం వల్ల ఇది 6000 వరకు వచ్చిందండి. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ 14378 అండి. ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 12294. నేను ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ బ్రాంచ్ జనరల్గా ఎవరికి కూడా చెప్పనండి, సో దీన్ని ప్రిఫర్ చేయను. దీని బదులు మీరు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లేకపోతే వేరే కాలేజీలో అయినా కానీ ఈసీ ఇచ్చారండి. సో నెక్స్ట్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ 41990. తర్వాత ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 2214. మన దగ్గర ఐటీ అనే ఎలా అయితే అంటారో, సో కర్ణాటక అంతా కూడా అది ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అంటారండి. అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండి. సో అది 2214కి ఆగిపోయింది. అదేవిధంగా మెకానికల్ ఇంజనీరింగ్ 24147కి ఆగిపోయిందండి. ఇవన్నీ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్, ఇయర్ కొంచెం అటువంటి ఉండొచ్చు. సో మనము ఆ కౌన్సిలింగ్ అప్పుడు క్లియర్గా మనం డిస్కస్ చేద్దాము. సో ఈ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఆర్బీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అయితే ఇవంటి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సో దట్ ఇట్ వుడ్ బి యూస్ఫుల్ ఫర్ దెమ్. థ్యాంక్ యూ.